Namaste everyone, welcome to Kalaspurti channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, iroj meeku nenu oka pindutone 5 rakala different vantakalani chupinchipothunnanu. Deeni kosam munduga oka bowl teeskoni andulo oka glass minapugalani teeskovali. Inka ara cup biyani veskovali andulone. ఇప్పుడు దాన్ని నీళ్లు పోసి చక్కగా రెండు సార్లు కడిగేసుకొని 2-3 గంటల పాటు నాననివ్వండి. చూసారా 3 గంటల తర్వాత మనకి మినపప్పు అనేది చక్కగా నానిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా చేతితోనే నీళ్ళను వడకడుతూ మనం పిండిని ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ పిండి ఇలాగా గట్టిగా రుబ్బుకోండి. ఇందులో కొంచెం పిండిని ఇప్పుడు నేను ఒక బౌల్ లోకి తీసుకొని అందులో salt వేసుకొని ఇలా పాల కవర్ గాని పాలిథిన్ కవర్ గాని ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని తడుపుకుంటూ చేతిని కూడా నీళ్ళలో తడుపుకుంటూ ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మీరు ఇలాగా రౌండ్ గా గారెల్ షేప్ లో చేసుకోండి. చూసారా ఇలా మధ్యలో హోల్ పెట్టుకుంటే మన గారె షేప్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని కాగే నూనెలో నిదానంగా వేసి గారెల్ని వేసుకోండి. ఈ విధంగానే పిండి మొత్తాన్ని మనం గారెల్ లాగా వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, మన గారెలు అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు వేరొక పిండిలో ఇంకొంచెం జీలకర్ర, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని మొత్తాన్ని పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక చూపించిన విధంగానే మీరు మళ్ళీ బయటని గారెల్లాగా వేసుకోండి. చూసారా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకుంటే మన మసాలా గారెలు రెడీ. ఇప్పుడు మిగిలిన పిండితో మీరు సాయంత్రం పూట ఇలాగా బజ్జీల్లాగా వేసుకోవచ్చు. ఆ మసాలా గారెల పిండి మిశ్రమాన్ని చూపించాను కదా ఫ్రెండ్స్, ఆ పిండిని నేను ఇలాగా బజ్జీల్లాగా పునుగుల్లాగా వేసుకొని చూపిస్తున్నాను. చూసారా ఈ విధంగా మనం పునుగులు అనేది వేసుకోవచ్చు అన్నమాట. మినప పునుగులు అనేది రెడీ అయిపోయినాయి. చూసారా ఈ 3 వెరైటీలు మనకి ఇప్పుడు 5 నిమిషాల్లోనే చక్కచక్క రెడీ అయిపోయినాయి. మీకు ముందుగా ప్లెయిన్ గారెలు ఎలా వేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ గారెలతోనే మనం మిగిలిన 2 వంటకాలను చూడబోతున్నాం. అదే బెల్లం గారెలు, ఇంకా పెరుగావడ. ముందుగా మనం బెల్లం గారెలు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఈ బెల్లం గారెల కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మెత్తగా దంచుకున్న బెల్లాన్ని ఒక అరకప్పు మటుకు తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక అరకప్పు నీళ్లను వేసి బెల్లం మొత్తం మనం కరిగించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఇక్కడ నాకు బెల్లం అనేది క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. మీకు కనుక కొంచెం బెల్లంలో మట్టి అనేది వస్తుంది అప్పుడప్పుడు, అప్పుడు సరిగ్గా లేనట్టయితే, డస్ట్ ఉన్నట్టయితే మీరు బెల్లం ఇలా మరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక అర స్పూన్ మటుకు యాలకుల పొడిని వేసుకోండి. దీనివల్ల గార్లిక్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఎటువంటి పాకం అనేది రావక్కర్లేదు. ఇలా కొంచెం 2-3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనకి పాకం దగ్గర పడుతుంది. అప్పుడు మనం పొయ్యి ఆపేసుకోవాలి. ఇలా పాకం వేడిగా ఉండగానే మన గారెల్ని ఇందులో వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గారెల్ని ఇందులో వేసుకోవాలి. గారెలు మొత్తం ఇందులో పాకంలో ఇలా ముంచుకోవాలి. తర్వాత ఒక మూత పెట్టేసి ఒక అరగంట పాటు వదిలేయండి. గారెలు చక్కగా బెల్లాన్ని పీల్చుకుంటాయి. చూసారా మన బెల్లం గారెలు అనేది రెడీ. పెరుగావడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక అరకప్పు మటుకు గట్టి పెరుగుని తీసుకోండి. ఈ పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలి ఫ్రెండ్స్. పుల్లగా ఉన్నట్టయితే టేస్ట్ అంతా రుచిగా ఉండదు. ఇలా మెత్తగా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఒక టేబుల్ స్పూన్ మటుకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా సన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకొని ఒక 2 నిమిషాల మటుకు దోరగా వేయించుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మొత్తాన్ని 2 నిమిషాల మటుకు వేయించుకోవాలి. ఇప్పుడు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ మటుకు పసుపుని యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ అయిన తర్వాత దీన్ని చల్లారనివ్వండి.
చల్లారిన మిశ్రమాన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగులో వేసుకోండి. చూసారా, ఈ విధంగా మనం కలుపుకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. కొంచెం నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గారెల్ని ఇలా నేలల్లో ముంచి రెండు చేతుల మధ్యన ఇలాగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగానే అన్ని గారెల్ని మనం వాటర్లో ముంచి తీసి పెట్టుకోవాలి. ఈ స్టెప్ చేయడం వల్ల గారె అనేది చక్కగా నాని పెరుగు అనేది ఈజీగా అబ్జార్బ్ అవుతుంది. ఇప్పుడు వీటిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకుందాం. దీన్ని క్యారెట్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన పెరుగు ఆవడ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.